అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నామంటూ పేర్కొన్నారు అయితే ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో కలవిన విహీనంగా కనిపించే పరిస్థితులు నెలకొనడం ఎంతో బాధ కలిగిస్తుందన్నారు ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ను విడుదల చేశారు ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులని నేను విశ్వసిస్తాను ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులందరితో పాటు శ్రీ సర్వేపల్లిని గౌరవించుకున్నట్లే నెల్లూరులో నాకు పాటలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ నా బాల్య స్నేహితుల ద్వారా నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటుంటారు అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుంది వారు చెప్పిన మాటలు బోధించిన పాటలు గుర్తుకు వస్తుంటాయి దైవ స్వరూపులైన గురువులందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక వైసీపీ ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించడాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు ఎంతగా నలిగిపోతున్నారో తెలుస్తుందన్నారు పవన్ కళ్యాణ్ జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారని గుర్తు చేశారు వేధింపులతో పాలిస్తున్న ఈ కబోది ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు పవన్ కళ్యాణ్ భూమి కోసం పోరాటం చేస్తూ